నేను ఏదైనా వీడియో మాట్లాడే ముందు చాలా ఆసక్తి మాట్లాడతాను, కానీ ఈ వీడియో మాత్రం మీరు మిస్ అయితే మీ జీవితాన్ని కోల్పోతారు అన్నది ఒక హెచ్చరికగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక గుండె నొప్పి అన్న దాని మీద ఇటు హాస్పిటల్స్ ఇటు మెడికల్ మాఫియా కలిసి ఒక సామాన్యుడు దోచుకుంటున్నాయి. ఇది నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాత నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇప్పుడు ఈ గుండె నొప్పి అన్నది మన చేతుల్లో ఉంది, మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే హాస్పిటల్స్లోకి వెళితే మాత్రం 4 లక్షలు 5 లక్షలు అని ఒక ప్యాకేజ్ మాట్లాడి సామాన్యుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ముందుగాల నేను రెమెడీ చెప్తాను. రెమెడీ చెప్పిన తర్వాత దానికి రాకుండా ఎట్లా అన్నది కూడా చెప్తాను నేను. ముందుగాల మనం ఏం చేయాలంటే సింపుల్గా మీ ఆహారపు అలవాట్లను కంపల్సరీ మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో దీనికి మందు ఏంటంటే ఏమి లేదు. మనం అల్లము వెల్లుల్లి వీటిని రెండింటిని మిక్స్ చేసి దంచుకొని అందులో నిమ్మకాయ పిండుకొని అది కనుక మీరు ఒరిజినల్గా కనుక రోజు తాగితే ఇంకా వీలుంటే తేనె, తేనె కూడా కల్తీ ఉంటుంది. సో అది తేనెను కూడా అవాయిడ్ చేసేసేయండి. మెయిన్ ఏంటంటే అల్లము వెల్లుల్లి నిమ్మరసం ఇవి మూడు. ఇంకా మీకు ఇంకో కొంచెం పైసలు కూడా పెట్టుకోవాలని అనుకుంటే ఇది 0 బడ్జెట్లో దొరుకుతుంది మీకు. అందులో ఇంకా యాపిల్ సిద్దర్ వెనిగర్ కూడా ఉంటుంది, అది కూడా కలిపి ఈ 4 మిశ్రమాలని మీరు పొద్దుగాల లేకుండా సాయంత్రం ఒరిజినల్ తీసుకుంటే చాలా అద్భుతం. లేదంటే దాన్ని మసల పెట్టుకొని కూడా తాగొచ్చు. ఇంకా తేనె అన్నది కూడా చాలా కాస్ట్తో కూడుకున్నది, అది తాగలేని వాళ్ళు తేనె కలుపుకోవచ్చు, కానీ తేనెలు కూడా కల్తీ కలుస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం ఉత్తమం. ఈ రకంగా మీరు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కనుక తీసుకుంటే ఇది చాలా సింపుల్ అన్నట్టు మీరు కాపాడుకోవచ్చు మిమ్మల్ని మీరు. మీ గుండె చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఇక ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మీరు ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకోవాలన్నా కదా ఏం చేయాలంటే దయచేసి ఎవరైతే ఇంకొకటి చెప్తున్నా ఎవరైతే పాటించాలనుకున్న వాళ్ళో మాత్రమే ఇది, కోడిగుడ్డు మీద ఈకలు వీకు వాళ్ళకు మాత్రం ఇది కాదు. ఓకే, కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 5 తెల్ల వస్తువులు ముందుగా మీరు బంద్ చేయాలి. ఏంటి? మైదా పిండి ఒకటి, తెల్ల చక్కెర ఒకటి, తెల్ల ఉప్పు ఒకటి, తెల్ల పాలు ఒకటి, తర్వాత మైదా పిండి అని చెప్పిన కదా అదొకటి, సో తెల్ల బియ్యం ఒకటి. సో ఈ 5 రకాలే కనుక మీరు మానేస్తే డెఫినెట్గా మీకు గుండె నొప్పి అనేది రానే రాదు. దీంతోపాటు ఇంకా అన్నిటిని మించింది ఆయిల్, ఈ ప్యాకెట్లలో దొరికే ఈ ప్లాస్టిక్ ప్యాకెట్లలో దొరికే ఆయిల్ మీరు వాడకండి. అసలు ఇంకా అద్భుతం ఏంటంటే ఆయిల్ వాడకపోవడమే ఉత్తమం. ఆయిల్ లేని లోటు తీసుకోవడం కోసం పల్లీలు శనగలు బొబ్బర్లు వీటిని మీరు వాడండి. పొట్టు లేని పప్పులు కూడా వాడకండి. ఇది చాలా సింపుల్. నాలుక రుచి కోసం కడుపు నాశనం చేసుకోకండి, గుండెను నాశనం చేసుకోకండి. సో ఇంత నేను నిక్కచ్చిగా ఇంత ఫాస్ట్గా చెప్తున్నా కాబట్టి, ఎందుకంటే వీడియోలు 5 నిమిషాలు 10 నిమిషాలు పెడితే ఎవరు చూడరు, చెప్పేది నీతి లేదో కరెక్ట్గా చెప్పాలి. అది ఫాలో అయితే మాత్రం మీరు బాగుపడతారు, లేదంటే మాత్రం మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు, హాస్పిటల్స్ ఫాలో అవుతారు. మళ్ళీ చెప్తున్నా, అల్లం వెల్లుల్లి నిమ్మరసం ఇవి మూడుతో పాటు యాపిల్ సిద్దర్ వెనిగర్ కూడా కలుపుకొని తాగండి. వీలుంటే పచ్చిది తాగుతూ బాగుంటుంది, లేదంటే ఉడకబెట్టుకొని అన్న తాగండి, దాన్ని కషాయం చేసుకొని తాగండి. 5 తెల్ల వస్తువులు తినకండి, గుండెను మీరు కాపాడుకోండి. 10 కాలాల పాటు మీ కుటుంబాన్ని మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. ఇంకా లేకపోతే దానికి మేమేం చెప్పలేం. చెప్పే వాటికైతే నేను చెప్పా, ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా మీకు. ఎందుకంటే హాస్పిటల్లో తిరిగిన వాళ్ళని చూసిన నేను, సో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని చూసిన, గుండె నొప్పి అన్నది ఒక మాఫియా రన్ చేస్తున్నది, దాని నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాల్సి ఉంటుంది.